ఎపిసోడ్ ఆన్ శ్రీదేవి. సో హ్యావ్ యూ రికవర్డ్? ఎలా ఉన్నారు? యా, గెస్ ది ఓల్డ్ సెయింగ్ ఈజ్ లైక్ లైఫ్ గోస్ ఆన్. అంటే ఒక పర్టిక్యులర్ టైంలో ఎవ్రీ వన్ బికమ్స్ ఎ మెమరీ. అంటే ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఆ రోజు రాత్రి ఐ బేసిక్లీ హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ కాన్స్టెంట్లీ గెటింగ్ అప్ ఇన్ ది నైట్. అంటే ఎవ్రీ 2-3 అవర్స్, అంటే ఐ డ్రీమ్ కంటిన్యూస్లీ. నా నేచర్ అది. అండ్ ఎవ్రీ టైమ్ ఐ వేకప్ ఐ చెక్ మై ఫోన్ అండ్ దెన్ అగైన్ గో టు స్లీప్ అనదర్ 2 అవర్స్ ఆర్ వాట్ ఎవర్ సంథింగ్. ఆ రోజు రాత్రి నేను లేచి ఒక పెడితే ఒక సింగిల్ మెసేజ్ ఉంది. దట్ ఈస్ ఫ్రమ్ ఎ కాలేజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ హూ హావెంట్ బీన్ ఇన్ టచ్ ఫర్ ఇయర్స్. ఐ కాంట్ బిలీవ్ శ్రీదేవి ఈజ్ నో మోర్ అని ఒక మెసేజ్ ఉంది. అండ్ నేను చూసి ఐ డింట్ అండర్స్టాండ్ ఏంటి, అండ్ ఐ డింట్ ఈవెన్ ఇట్ డింట్ రిజిస్టర్ ప్రాపర్లీ టు మీ ఏంటిది అని. ఆడేదో ఎవరికో ఏదో మెసేజ్ పెట్టబోయి నాకు పెట్టుంటాడు బై మిస్టేక్ అని అనుకుని పెట్టాను పక్కన. ఐ వోక్ అప్ అగైన్ ఆఫ్టర్ 1 అవర్ 1 అవర్ దేర్ వాస్ సమ్ 40-50 మెసేజెస్ సేయింగ్ సంథింగ్ సిమిలర్. శ్రీదేవి, ఐ వీ హర్డ్ శ్రీదేవి హెస్ పాస్డ్ అవే. దెన్ ఐ థాట్ ఇట్ వాజ్ ఎ రూమర్. అండ్ ఎవ్రీ టైమ్ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ అట్ ఎ సెలబ్రిటీ పాస్డ్ అవే అని ఒక రూమర్ వస్తుంది అండ్ ఇట్ మస్ట్ బి డూయింగ్ దోస్ రౌండ్స్ అని. దెన్ బట్ బికాస్ అండ్ దెన్ ఐ థాట్ ఐ వాజ్ డ్రీమింగ్. అండ్ వేరియస్ డ్రీమ్స్లో ఏదో డ్రీము శ్రీదేవి గారు పోయినట్టు వస్తుంది అనుకోను ఫలితం. దెన్ ఐ జస్ట్ టుక్ మై ఐప్యాడ్ అండ్ సర్ వెంట్ గూగుల్ అబౌట్ శ్రీదేవి ఇస్ లేటెస్ట్ అని. దెన్ ఐ రియలైజ్ సంథింగ్ ఈస్ డ్రాస్టిక్లీ రాంగ్. ఇట్ యాక్చువల్లీ హ్యాపెన్. యూనో ఇట్ వాజ్ ఇన్కన్సీబుల్ ఫర్ మీ. అంటే శ్రీదేవి అనే ఒక వ్యక్తి ఒక మానవ మూర్తిగా నేను ఎప్పుడు చూడలేదు. ఐ ఆల్వేస్ థాట్ షీ వాజ్ డివైన్ ఏంజల్. సో ఆవిడ పోవటం అనేది అక్కడ నాకు అసలు ఐ మీన్ ఇట్స్ లైక్ ఏ ఇన్కన్సీవబుల్ థింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్. బట్ శ్రీదేవి అనే వ్యక్తి ఉండటం వలన ఒక 20-30 ఇయర్స్ ఐ హ్యాడ్ ఎ గ్రేట్ హ్యాపీనెస్ ఇన్ మై లైఫ్. సో దానికి కారణమైన వ్యక్తి టపక్ షీస్ గాన్ ఇన్ 1 సెకండ్. యూనో వన్ పర్టిక్యులర్ ఒక ట్వీట్ తోటి షీ వెంట్ అవుట్ ఆఫ్ ది వరల్డ్. నాకు అంటే ఇంకా ఫేజెస్లో ఎట్లా అనిపించిందంటే, ఒక పర్టిక్యులర్ టైంలో ఫ్లైట్లో బాడీ ఐ మీన్ తీసుకొస్తున్నారంటే ఆ ఇమేజ్ నాకు ఒక నిర్జీవమైన శ్రీదేవి గారి శరీరం అక్కడ దాని మీద ఉండి ఆ ప్లేన్ కుదుపులు అలా కదులుతుంది అనే ఇమేజ్ నన్ను హాంట్ చేసింది అసలు. అంటే ఐ వాజ్ ఆల్మోస్ట్ అసలు నా మైండ్లోకి చేయి పెట్టి తీసేయాలి అనంత కోపం చేస్తాను. ఆ ఇమేజ్ వెళ్ళట్లేదు, మైండ్లోంచి వెళ్ళట్లేదు. సో బేసిక్గా ఒక ఇప్పుడు నా అర్లియెస్ట్ మెమరీస్ 16 ఏళ్ళ వయసు సినిమా వచ్చింది. నేను ఇంజనీరింగ్ కాలేజ్ 2nd ఇయర్లో ఉన్నాను. ఫస్ట్ నేను శ్రీదేవి గారిని అబ్జర్వ్ చేసింది ఆవిడ తొడల మూలం. శ్రీదేవి గారి థైస్ ఆ సినిమాలో ఒక స్ట్రీమ్ క్రాసింగ్ సీన్ ఉంది. ఒక విలన్ క్యారెక్టరు నువ్వు లంగా తడవకుండా అంటే అలా క్రాస్ చేస్తాను కొంచెం ఇస్తామంటే మేము కాలేజ్ కుర్రాళ్ళందరూ పిచ్చెక్కిపోయినాం ఆ సీన్ చూసి. ఆ ఫస్ట్ టైం నేను నోటీస్ చేసింది అట్ దట్ టైం. యూనో అంటే ఐ వాజ్ ఇమాజినింగ్ ద షేక్ ఆఫ్ ద ప్లేన్, జస్ట్ ఆ బాడీ అలా కదలటం అనేది. అది ఇట్స్ ఎ వెరీ హారిఫైయింగ్ అండ్ హారిఫిక్ అండ్ ఒక అంటే ఇట్ ఈస్ బార్డరింగ్ ఆన్ పర్వర్టెడ్ ఇమాజినేషన్. కానీ ఇప్పుడు అంటే ఏది ఇప్పుడు అప్పుడు ఫ్లైట్ దారిలో ఉంది, దుబాయ్ నుంచి స్టార్ట్ అయినప్పుడు. ఇప్పుడు శ్రీదేవి గారు ఎలా ఉంటారంటే నా మైండ్లోకి వచ్చిన ఇమేజ్ కార్గోలో కింద ఎక్కడో బాడీ ఉంటుంది, ఆ ప్లేన్ వైబ్రేషన్కి అలా కదులుతూ ఉంటుంది అనేది నా మైండ్లో ముద్రపడిపోయి అసలు ఒక నైట్ మేరిష్ ఎమోషన్ వచ్చింది దాని నుంచి. యూనో అండ్ ఓకే ఐ అండర్స్టాండ్ ఐ వాజ్ వెరీ వెరీ క్లోజ్ టు హర్ ఇన్ మెనీ మెనీ టైమ్స్. తన గురించి ఆయన ఆవిడ గురించి ఎన్నో చెప్పాను నేను మెనీ షోస్లో. యూనో అండ్ ఎస్పెషలీ నేను రాఘవేంద్ర గారు ప్రోగ్రామ్ చేసింది సౌందర్య లహరి, ఎగ్జాక్ట్లీ అదే ఇమేజ్ గుర్తు. చాలామంది
యూ లుక్ సో హ్యాండ్సమ్ ఎందట అని చెప్తారు ఆ పర్టిక్యులర్ దాంట్లో. ఎందుకంటే ఆవిడ్ని చూసిన ఆనందంలో ఒక గ్లో చేస్తుంది ఆ మొహంలో. నా హ్యాండ్సమ్నెస్ కారణం ఇప్పుడు సీతారాల సౌందర్యానికి లక్స్ కారణంలాగా నేను హ్యాండ్సమ్గా ఉండడానికి సీదేవి గారు పక్కన ఉన్నప్పుడు అవుతుంది. ఎందుకంటే ఆనందం ఇట్ కమ్ యాజ్ ఏ సర్టెన్ షైన్ ఇన్ మై ఫేస్. యూనో నేను చాలాసార్లు ఇంటికి కూడా వెళ్ళిండి సీదేవి గారి ఇంటికి బోనీ పెళ్ళి చేసుకుంటారు తర్వాత కూడా. బోనీని పెళ్లి చేసినప్పుడు మిమ్మల్ని ఎప్పుడైనా అడిగారా? డిడ్ షీ టాక్ టు యూ అబౌట్ మ్యారీయింగ్ బోనీ కపూర్? యా అదే అదే టైంలో సి దట్ ఈస్ వాట్ షీ సెడ్. నాకు మ్యారేజ్ తీసుకునే డెసిషన్ చేసుకోలేదు అదే. బట్ ఆ తర్వాత పెళ్లి నిర్ణయం తీసుకున్న తర్వాత ఐ హావ్ మేడ్ ఎ డెసిషన్ వీఆర్ గెటింగ్ మ్యారీడ్ అని మీతో షేర్ చేసుకున్నారా? ఆ డెసిషన్ అప్పుడే తీసుకుంది. నన్ను అడిగిన సలహా అంటే ఐదర్ ఐఎమ్ ప్రపోజింగ్ ఆర్ దట్ అంతే. యా కరెక్ట్. బట్ ఆఫ్టర్ దట్ షీ వెంట్ అహెడ్ అండ్ సిన్స్ దెర్ వాజ్ నథింగ్ ఏం అవ్వలేదు కాబట్టి అతనితోటి సి వన్స్ ద డెసిషన్ ఈజ్ మేడ్ టెక్నికాలిటీస్ లైక్ ప్రిపరేషన్ అంతా జరిగిన తర్వాత బోనీ కూడా చాలాసార్లు క్షణక్షణం సెట్ కోచ్చాడు. అది చూసేది కదా షీ యూస్ టు జస్ట్ లుక్ త్రూ హిమ్ ఆ టైంలో షీ నెవర్ యూస్ టు. కానీ ట్రూత్ ఈస్ దట్ అన్ని పనులు మానేసుకుని వచ్చేసి తన దగ్గర కూర్చుని ఈ ట్యాక్స్ మ్యాటర్స్ ఇట్లాంటి అన్నీ ఫాదర్ పోయి మదర్కి వచ్చిన తర్వాత బోనీ చేశాడు అంతా. యూనో సో లిటరలీ బోనీ తప్పితే ఎవరు లేరు తన లైఫ్లో. సో బోనీ అంటే నచ్చకపోయినా తనకున్న ప్రాబ్లమ్స్ తెలిసినా కూడా ద ఓన్లీ ఆప్షన్ షీ హ్యాడ్ వాజ్ హిమ్. ఎప్పుడైతే శివ తర్వాత శ్రీదేవి గారు నా గురించి మాట్లాడటం రామ్ గోపాల్ అన్నతో సినిమా చేస్తున్నా అది సడన్గా రియల్ అయిపోయింది. తర్వాత నాది శివదేవి గారిని పక్కపక్క నుంచి నేను ఒక ఫోటో వచ్చింది. సో ఆబ్వియస్లీ షీ స్టార్టెడ్ ఫీలింగ్ సంథింగ్ సెక్యూర్. యా సో నేను ఒకరోజు 11:30 వచ్చేటప్పటికి తను ఫో తను యువర్ ఏంజిల్ కాల్డ్ ఫర్ యూ. సో ఆ టైంలో సెల్ ఫోన్ ఉండేది కదా ల్యాండ్ లైన్ సెల్ ఫోన్స్ లేవు. అవును అవును సార్ నేను 11:30 అయిపోయింది కదా పొద్దున్న ఫోన్ చేద్దాం అని వేసాను. మంచి మీద పడుకోను నేను పడుకున్నాను. ఒక లాంగ్ సైలెన్స్ తర్వాత వై డిడ్ షీ కాల్ సో లేట్ అని నాకెట్లా తెలుసు పొద్దున్న ఈ సంథింగ్ గోయింగ్ ఆన్ అని నాకు శ్రీదేవికి ఎఫ్ఐఆర్ ఉందని ఎవరైనా నమ్ముతున్నానంటే నేను లెగసీ డ్యాన్స్ నేను అంటే ఇప్పుడు జీవితంలో ఇంత సాధించాను నేను. యాక్చువల్గా 1% ఈజ్ బిలీవింగ్ దట్ ఐమ్ హ్యావింగ్ ఏ రిలేషన్షిప్ విత్ శ్రీదేవి అంటే నా వైఫ్ మీద నాకు విపరీతమైన ప్రేమ వచ్చేసింది మూమెంట్లో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.